यटुवले करिबोर विंटिवि यटुवले प्रह्लादु कभयमिच्चिति करुणन् अटुवले ननु रक्षिंपुमु कटकट निन्नु नम्मिनाड कावुमु कृष्ण ओ श्रीकृष्ण यटुवले करिमोर विंटिवि ये विधंगा अयिते मोसलि बारिन पडिन एलुगु चेसिन आक्रंदननु विन्नावो यटुवले प्रह्लादु कभयमिच्चिति करुणन् ఏ రకంగా ప్రహ్లాదునకు కరుణతో అభయాన్నిచ్చావో అటువలే నన్ను రక్షింపుము. ఆ విధంగానే నన్ను కాపాడు స్వామి, నిన్ను నమ్మినాడ, నేను నిన్నే నమ్ముకుని ఉన్నాను అని ఈ పద్యానికి భావం. భాగవతం మొత్తం 12 స్కంధాలుగా చెప్పబడినది. వ్యాస మహర్షి సంస్కృత మూలాన్ని అందించగా పోతనామాత్యుల వారు మన తెలుగువారి జన్మల సుకృత ఫలితంగా తెలుగులోకి మార్చారు. భాగవతం అంతా కూడా చక్కటి పురాణాలనబడే చెట్టు చివరన కాసిన బాగా పండిన మధుర ఫలం లాంటిది. దీనిని సుఖయోగింద్రుల వారు చిలుక పండును కొట్టినట్లుగా పరీక్షణ్ మహారాజుకు తెలియచేయడంతో మనమందరం ఇవాళ తెలుసుకోగలుగుతున్నాం. ఇందులో ఎందరో భక్తుల గాథలు, ఆ పరమాత్మ లీలలు వర్ణింపబడి ఉంటాయి. అందులో ఉన్న ఎన్నో మధురమైన కథలలో గజేంద్ర మోక్షము మరియు ప్రహ్లాద వృత్తాంతం మరింత ముఖ్యమైనవి. అందుకే ఈ శతక పద్యాలలో భాగంగా మరిన్ని సార్లు మనం వీటిని మననం చేసుకునేందుకు వీలుగా శతకకర్త మాటి మాటికి ఇవి చెప్పడం జరుగుతోంది. 8వ స్కంధంలో ఉన్న గజేంద్ర మోక్షం ఫలశ్రుతిలో దానికి నిత్య పారాయణ అర్హత ఇవ్వబడింది. మనకు ఇంత గొప్ప గాథలను మరి మరి మనన భాగ్యాన్ని కలుగజేసే ఈ పద్యాన్ని మరోసారి మననం చేద్దామా? మరి ఎటువలె కరిమొర వింటివి, ఎటువలె ప్రహ్లాదు కభయమిచ్చితి కరుణన్, అటువలె నను రక్షింపుము కటకట నిన్ను నమ్మినాడ కావుము కృష్ణ.